గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గట్టు ఫుడ్స్. టుడేస్ రెసిపీ అందరికీ ఎంతో ఫేవరెట్, ఎంతో ఇష్టమైన హైదరాబాదీ చికెన్ బిర్యానీ. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్, నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నా, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర 3-4 గ్రీన్ చిల్లీస్, లెమన్ జ్యూస్ 1 లెమన్ తీసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలా, షాహీ బిర్యానీ మసాలా ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీకి, నేను ఇక్కడ అదే యూజ్ చేస్తున్నా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని విడివిడిగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ బాగా వస్తాయి మాడిపోకుండా. తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం. కారం ఎక్కువ వేయొద్దు, మళ్ళీ బిర్యానీ మసాలా వేస్తాము మళ్ళీ ఘాటు ఎక్కువైపోతుంది, అందుకని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం సరిపోతుంది. దీంట్లోనే బిర్యానీ మసాలా 2 స్పూన్లు, ఒక 1/2 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, ఆ తర్వాత 1 కప్ దాకా కర్డ్ పట్టింది, 1/2 కేజీకి 1 కప్ కర్డ్, ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 3-4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, దీంట్లోనే ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్లో 1/2 పార్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 2-3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసిన మసాలాలు అన్నీ చికెన్కి పట్టేటట్టుగా బాగా చేతితో కలుపుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని 1-2 అవర్స్, మీరు ఎంత ఎక్కువసేపు పెడితే చికెన్ అంత బాగా మ్యారినేట్ అవుతుంది, మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఈ రైస్, బాస్మతి రైస్ దీన్ని నేను 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను,
ఈ గ్లాస్ తో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నా ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఏ కప్ తోనైతే రైస్ తీసుకుంటారో అదే కప్ తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని గిన్నెలో స్టవ్ పైన పెట్టుకొని వాటర్ వేడి చేసుకోండి ఆ తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా నేను ఇక్కడ చూపిస్తున్నవన్నీ వాటర్ లో వేసుకోండి దీంట్లోనే ఒక స్పూన్ salt చికెన్ లో కూడా ఆల్్రెడీ salt యాడ్ చేశాం కాబట్టి మీరు ఎక్కువ వేస్తే salty అయిపోతుంది సో ఒక స్పూన్ salt తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే ఒక స్పూన్ దాకా ఆయిల్ దీంట్లోనే నెయ్యి యాడ్ చేసుకోండి 1.5 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా బిర్యానీ చాలా టేస్టీగా వస్తది ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే లోపు మనం మారినేట్ చేసుకున్న చికెన్ ని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలాగా నీట్ గా పెట్టుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి వాటర్ బాయిలింగ్ పాయింట్ కి వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మనం ఆల్్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు ఒక రెండు మెతుకులు తీసి చూసుకోండి చెక్ చేసుకోండి రైస్ ఓన్లీ 70% మాత్రమే కుక్ అవ్వాలి 70% కుక్ అయిన తర్వాత చూస్తే ఇలా ఉంటది ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న గిన్నెలోకి ఈ రైస్ ని వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి ఓన్లీ రైస్ మాత్రమే దీనిపైన చికెన్ పైన అరేంజ్ చేసుకోవాలి లేయర్స్ లాగా ఒక లేయర్ వేసిన తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఆ తర్వాత మిగిలిన రైస్ ని కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ ఓవర్ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పైన వేసుకోండి దీని తర్వాత ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా ఆ తర్వాత పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు సాఫ్రాన్ వేయడం వల్ల మీకు బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి తర్వాత మూత పెట్టుకొని మనం
గ్యాస్ ని సిమ్ లో పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బిర్యానీని పెట్టుకొని మూత పైన ఇట్లా ఏదైనా బరువు పెట్టుకొని 25 to 30 minutes మీరు కుక్ చేసుకోండి 25 to 30 minutes ఏంటంటే ఆఫ్టర్ 25 minutes మీరు సిమ్ లో పెట్టుకొని ఉడికించిన తర్వాత బిర్యానీని మీరు ఒకసారి ఇలా తీసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు పీస్ అనేది ఉడికిందా లేదా అనేది అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు ఇంకొక 1 2 minutes పెట్టుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు బిర్యానీ చేసేటప్పుడు మీరు ఎక్కువగా అడుగు మందంగా ఉండే గిన్నెను వాడితే బిర్యానీ అనేది కింద మాడిపోకుండా ఉంటుంది పర్ఫెక్ట్ గా వస్తది బిర్యానీ రైస్ కూడా చాలా పొడి పొడిగా బాగుంది నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ ఇవన్నీ యూస్ చేసి మీరు బిర్యానీ చేసుకుంటే రైస్ అనేది ఎక్కడ కూడా ముద్దలు ముద్దలుగా కాకుండా పొడి పొడిగా బాగుస్తది దీన్ని ఇప్పుడు మనం ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పీస్ ఉడికిందో లేదో చూద్దాము చాలా బాగా ఉక్కింది రైస్ బాయిల్ అయ్యేటప్పుడు మీరు నెయ్యి యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా మీ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థాంక్యూ